హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటర్లు ప్రశాంతంగా ఓటేస్తున్నారు. మొత్తం 306 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ఘటనలకు తావివ్వకుండా 3865 మంది పోలీసులు, 20 కంపెనీల కేంద్ర బలగాలు బందోబస్తులో ఉన్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 33.27% పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల వరకు 10.5% ఉన్న ఓటింగ్ శాతం అనేది బాగానే పెరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. ఉదయం 11 గంటల వరకు, ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 11 గంటల వరకు 33.27% ఓటింగ్ నమోదైంది హుజూరాబాద్ వ్యాప్తంగా. ఇంకా పోలింగ్ సరళి ఇంకా మరింతగా పెరిగే అవకాశం ఉంది. పోలింగ్ పర్సంటేజ్ అనేది చాలా భారీ ఎత్తున నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే మనం చూస్తున్నాం, చాలా ఇంట్రెస్టింగ్గా మనకు కనిపిస్తుంది, ఓటర్లు ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లకి దండం పెడుతూ దాంతో ఫోటోలు సెల్ఫీలు దిగుతూ కూడా వాళ్ళు ఓటాకు వేస్తున్నారు. అంటే గ్యాస్ సిలిండర్కి దండం పెట్టి తర్వాత ఈ బైక్స్ కానీ తర్వాత వివిధ వాహనాలకు బదులుగా సైకిళ్లపై పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి అక్కడ చాలామంది యువకులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.